హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే మీటి సేవియాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ విధంగా సన్న సేవియాని తీసుకోవాలి. ఇక్కడ నేను రోస్టెడ్ సేవియాని తీసుకుంటున్నాను. ఒక 100 గ్రాముల వరకు సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని 1 పావు కప్పు వరకు తీసుకుని 1 టీ స్పూన్ నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. దీనికోసం మనం అడుగు మందంగా ఉన్న బాణలి కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు మనకు ఈ సేవియన్ అడుగు పట్టేయకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు అదే నేతిలో మనం కట్ చేసి పెట్టుకున్న సేవియాన్ని కూడా వేసేసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకవేళ రోస్టెడ్ సేవియన్ కాకపోతే మరో 2 నిమిషాలు ఎక్కువసేపు వేపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ నెమ్మదిగా వేపుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇలా వేపేటప్పుడు నెయ్యి గనక సరిపోలేదనిపిస్తే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. వేగిపోయిన తర్వాత ఇందులో మనం 1 అరకప్పు వరకు పాలు వేసుకోవాలి. పాలులోనే మనము పంచదార కలిపి కూడా వేసుకోవచ్చు. అలాగే మన దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే పాలుని తగ్గించుకుని అది కూడా వేసుకోవచ్చు అన్నమాట. లేదంటే కోవా ఉంటే కూడా చివరిలో కలుపుకోవచ్చు. ఇక్కడ నేను పాలు మాత్రమే 1 కప్పు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకుంటున్నాను, ఒకేసారి వేసుకోకుండా. తర్వాత ఇక్కడ నేను 1/2 కప్పు మాత్రమే పంచదార తీసుకున్నాను. ఇది కరెక్ట్గా పంచదార ఉండి లేనట్టుగా సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను హెల్త్ గురించి పంచదారని తక్కువ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే 1/2 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే మనం వేసుకునే కోవా దాన్ని బట్టి కూడా కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే కొంచెం పంచదార తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈ పంచదార ప్లేస్లో మనము విసిరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పంచదార అంతా కరిగిపోయేంత వరకు కొద్ది కొద్దిగా 1/2 కప్పు పాలని 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకవేళ అడుగు మందంగా లేని గిన్నె అయితే మాత్రం నెయ్యి మరింత ఎక్కువగా పడుతుందన్నమాట. ఇలాగా నెమ్మదిగా కలుపుకుంటూ తక్కువగా నీళ్లు కానీ పాలు కానీ వేసుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత 1 అరస్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇదే విధంగా కలుపుకుంటూ పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఈ సేవియాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో పంచదార సరిపోయిందో లేదో సరిచూసుకుని కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలాగా దీన్ని కొంచెం టైంని తీసుకుని మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకుంటే చక్కగా కుక్ అవుతుంది. లేదంటే ఇది ఒక్కొక్క చోట పలుకులాగా ఉండిపోయి మిగతా చోట్ల మాత్రమే ఉడికిపోతుంటుంది. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి. ఈ మీటి సేవియన్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ టిప్పే అన్నమాట. ఈ ఉడకడంలోనే మనం చాలా నెమ్మదిగా దగ్గరుండి కలుపుకోవాలి. ఇలా చూశారు కదా, ఈ విధంగా పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.